హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మనం ఈరోజు ఏం చెప్పుకుందామంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ప్రీవియస్లో ఎన్ని పోస్టులు ఇచ్చాడు, అదేవిధంగా ప్రజెంట్ ఎంత నోటిఫికేషన్ అనేది ఇస్తాడు. సో దీంట్లో ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రీవియస్లో ఎక్కువగా ఏ టాపిక్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ రావడం జరిగింది, అదేవిధంగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో ముఖ్యంగా ఏ టాపిక్ను మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఓకేనా, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీని నుంచి మీరు మాకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఏంటంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటా ఉన్నా. సో ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే కరెక్ట్గా మీరు ఒక సెటిల్ ప్లాన్ అనేది వేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను. ఇంకొక ఫ్యూ డేస్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పటికే మనకి ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అనేది జారీ అవ్వాలి, కానీ గత 25 నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఫ్యూ డేస్ మనకి ఇవ్వడం జరిగింది. సో అందువల్లనే మనకి ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. ఏది ఏమైనా నోటిఫికేషన్కి సంబంధించి పక్కన పెట్టి మనం ఎంతవరకు చదువుతూ ఉన్నాం, ఏ విధంగా చదువుతూ ఉన్నాం అనేసి మనం క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్. అంటే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే మన యొక్క పిఆర్ అకాడమీ యాప్లో మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మొత్తం ఫుల్ కోర్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నారు. దివాళీ ఆఫర్ పరంగా ప్రస్తుతం మీకు ఆఫర్లో నడుస్తూ ఉంది. సో ఈ యొక్క కంటెంట్ మీరు వినియోగించుకుంటే మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఒక ఎప్పుడంటే జనవరి లేదా ఫిబ్రవరిలో అన్నాడు. సో నోటిఫికేషన్ కొంత లేట్ అయింది కాబట్టి ఒకవేళ మారితే ఫిబ్రవరి లేదా మార్చిలో అనేది ఎగ్జామ్ 100% అనేది మీకు కండక్ట్ చేసేస్తాడు. సో మనకి లేదు జనవరిలోనే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు. ఎందుకు సార్ అంటే నోటిఫికేషన్ సంబంధం లేకుండా మనకి ఆల్రెడీ ఎస్ఎస్సి నుంచి క్యాలెండర్ ఇచ్చినప్పుడే ఫలానా టైంలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందని ఆల్రెడీ తన ఎస్ఎస్సి బోర్డు అని చెప్పడం జరిగింది. అంటే ఎస్ఎస్సి బోర్డు అనేది ఆల్రెడీ నీకు డేట్ అనౌన్స్ చేసింది కాబట్టి నువ్వు యొక్క ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ నువ్వు స్టార్ట్ చేసి ఉండాలి. నోటిఫికేషన్ వస్తే నేను చదువుతాను, లేదనుకుంటే ఎగ్జామ్ డేట్స్ ఇస్తేనే నేను ఎగ్జామ్ అనేది సిలబస్ అనేది స్టార్ట్ చేస్తానని కూర్చుంటే నీకు ఎప్పటికీ కూడా ఎస్ఎస్సి జీడీ అనేది నువ్వు క్రాక్ చేయలేవు. సో దాంట్లో పరంగానే ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన అబ్జర్వ్ చేసుకుంటే టోటల్గా మనకి సిలబస్ ఏంటి, అసలు దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తూ ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి నీకమ్మా 20 questions 40 marks రావడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించినటువంటి 20 questions 40 marks. మీరందరూ కూడా ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ మీదే ఫోకస్ అనేది ఉండాలి. ఎందుకు అంటున్నానంటే నేను మనకి ఇక్కడ 80 marks అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. సో 80 marks వస్తున్నాయి అంటే నువ్వు అట్లీస్ట్ నీకు 75+ రావాలి, అప్పుడు ఇంకా నీకు ఉద్యోగానికి అసలు నీకు ఛాన్స్ లేకుండా పోకుండా ఉండదు. 100% నీకు ఉద్యోగం అనేది వస్తుంది. సో ఇంకా నువ్వు చేరాలి అనుకుంటే జనరల్ అవేర్నెస్లో 20 questions 40 marks, నువ్వు ఎంత కష్టపడినా జనరల్ అవేర్నెస్లో నీకు 10 to 15 marks తెచ్చుకుంటావు. అదేవిధంగా ఇంగ్లీష్లో నుంచి 20 questions 40 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా నీకు 160 marks అనేది అమ్మా 60 minutes నువ్వు రాయాల్సి ఉంటుంది. అంటే క్వశ్చన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, టైం అనేది తక్కువగా ఉందని నువ్వు ఆలోచించుకొని కూర్చున్నావు అనుకోమా, నీకు టైం అనేది అసలు సరిపోదు. ఎందుకంటే ఇక్కడ నీకు 80 questions అనేవి రావడం జరుగుతుంది 60 minutes, ఓకేనా. అంటే ఇప్పటి నుంచే నువ్వు చదవడం స్టార్ట్ చేయకపోతే నువ్వు ఎస్ఎస్సి కాదు, ఏ ఉద్యోగానికి కూడా పనికిరావు. సో దాంట్లోనే ఇంకా నువ్వు కొన్ని పాయింట్లు అబ్జర్వ్ చేసుకుంటే అసలు నువ్వు నేను ఫస్ట్ ఏం చేయాలి, ఓకేనా, ఎలా చదవాలి అని నువ్వు మైండ్లో తీసేసుకొని ఫస్ట్ ఫోకస్ ఆన్ మెయిన్ టాపిక్స్, ఓకేనా. ముఖ్యంగా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని నువ్వు ఫోకస్ చేయాలి. మరి ఆ ఫోకస్ ముఖ్యమైన టాపిక్స్ ఏంటి సార్, నేను ఉన్నాను కదా చెప్పడానికి, ఓకేనా. రైట్, నెక్స్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ అనేవి నువ్వు కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా రివిజన్ చేయాలి, అదేవిధంగా అటెంప్ట్ గ్రాండ్ టెస్ట్లు
అండ్ లాస్ట్లో ఏం చెప్పామంటే ఫోకస్ అదర్ టాపిక్స్, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కాకుండా ఏవైతే మనం వదిలేసామో ఆ టాపిక్స్ని ఇంకా మనకు టైం ఉంటే నువ్వు అనేది ఫోకస్ చేయాలి వాటిపైన. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు సార్ అంటే ఫస్ట్ నువ్వు సిలబస్ అనేది తెలుసుకుంటే ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇంకా మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇప్పుడు దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తూ ఉన్నాయి. ఓకేనా, మనకి ఇప్పుడే చెప్పాం కదా ఏమని ఏ టాపిక్ నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాలి అని. సో అది ఇక్కడ చూస్తామా, ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉందో దానికి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మనకు ప్రయారిటీ ఇస్తా ఉన్నాడు, 3 నుంచి 4 మార్కులు అనేది రావడం జరిగింది. సో ఇదంతా కూడా మనం 2025 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్నే తీసి ఇప్పుడు మనం ఇక్కడ రాయడం జరిగింది. సో అదేవిధంగా టైం అండ్ డిస్టెన్స్ల నుంచి 2 లేదా 3 మార్కులు అనేది రావడం జరుగుతుంది. అండ్ టైం అండ్ వర్క్లో నుంచి 2-3, రేషియో అండ్ ప్రొపోర్షన్ నుంచి 2 లేదా 3 మార్కులు, పర్సంటేజ్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్కు లేదా 2 మార్కులు, ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్, యావరేజ్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్, నెంబర్ సిస్టమ్ నుంచి 3 లేదా 4 క్వశ్చన్లు, మెన్సురేషన్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్లు. ఇక్కడ ఏదైతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నామో వాటిని నువ్వు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఆ చాప్టర్ నుంచి నీకు 3, 4, 2 అనే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు 3 క్వశ్చన్స్ తీసుకున్నా 3 × 2 ఎంతమంటే 6 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో ఇంకా కొన్ని టాపిక్స్ మనం తీసుకుంటే రీజనింగ్లకు సంబంధించినవి, సార్ మరి మ్యాథ్స్లో మనకి ఇవే ఉన్నాయా, మరి ఇంకే టాపిక్స్ లేవా అంటే లేవని నేను చెప్పట్లేదమ్మా, ఉన్నాయి. కానీ నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఇవి. ఓకేనా, అర్థమెటిక్ మొత్తం నువ్వు తీసేసుకుంటే నీకు 25 టాపిక్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని నువ్వు తీసుకుంటే సిలబస్ అనేది క్రాక్ అనేది చేయలేవు. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ యొక్క ఏవైతే ఉన్నా వీటి మీద ఫస్ట్ నువ్వు ఫోకస్ పెట్టి ఈ కంప్లీట్ అయినాకనే రిమైనింగ్ టాపిక్స్ పైకి వెళ్ళు. ఇదే ఇందులో పరంగానే రీజనింగ్ మనకు సంబంధించినటువంటి మోస్ట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి 2-3 క్వశ్చన్స్. నేను ఇక్కడ చెప్తున్నవన్నీ కూడా క్వశ్చన్స్కి సంబంధించినవి, మార్క్స్ కాదు. ఓకేనా, సో 2 క్వశ్చన్స్ వచ్చాయంటే నీకు ఇక్కడ 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు, ఈచ్ క్వశ్చన్కి కూడా 2 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో పరంగానే నీకు ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 లేదా 3, నాన్ వెర్బల్ సిరీస్. ఓకేనా, మీరు ఎక్కువగా కూడా నాన్ వెర్బల్ పైన కూడా ఫోకస్ చేయాలమ్మా, ఎందుకంటే వాటి నుంచి కూడా సిరీస్ నుంచి అంటే ఎంబెడెడ్ నుంచి మిర్రర్ నుంచి 4 టాపిక్ల నుంచి నీకు కంపల్సరీగా 4 క్వశ్చన్లు వచ్చినా సరే 8 మార్క్స్ అమ్మ నీ చేతిలో ఉంటాయి. ఈ 8 మార్క్స్ నీ చేతిలో ఉండాలంటే కనీసం ప్రాక్టీస్ అనేది అవసరం, అంటే మార్క్ టెస్ట్లు కూడా నువ్వు రాయాల్సి ఉండేది, చాప్టర్ వైజ్ టెస్ట్లు అంటే. మరి దాంట్లో పరంగానే ఇక్కడ నువ్వు నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎక్కువ టైం స్కిల్ అవుతుందని దీంట్లో కూడా నీకు ఎక్కువ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా నీకు ఇస్తూ ఉంటాడమ్మా, ఎక్కువ టైం స్కిల్ అవుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ స్కిల్ అవుతుందని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే నీకు ఈజీగా వచ్చిన దగ్గర తొందరగా నువ్వు టైం అనేది తక్కువ టైంలో చేసుకుని రాదైన క్వశ్చన్ దగ్గర నువ్వు టైం అనేది ఎక్కువ పెట్టినా సరే నీకు టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో డిక్షనరీ ఆర్డర్, దీనికి కూడా నీకు టైం అవసరమా అంటే మహా అయితే 10 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు నువ్వేం చేయాలమ్మా, ఏదైతే నీకు ఆన్సర్స్ రావట్లేదో దానిపైన నువ్వు పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు బ్లడ్ రిలేషన్, అదేవిధంగా 1 లేదా 2 మార్కులు, సిలోయిజం నుంచి కంపల్సరీగా నీకు రావడం జరుగుతుంది. వీటిలో మనం ముందుగా ఒక్కొక్క టాపిక్ని చేసుకుంటూ పోవాలి. అదేవిధంగా డైస్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా 1 లేదా 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో మనం ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ప్రీవియస్లో అడిగినటువంటి మ్యాథ్స్ పేపర్స్ అనేవి మనం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ. షిఫ్ట్ వైజ్ కూడా మీకు మేము అందించడానికి ప్రయత్నిస్తాం. ఓకేనా, సో మరి ఇంకా ఏ విధంగా చదవాలి,
ఏమేం చదవాలంటే మనం ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ. సో మరి ఇక్కడే మనం డైలీ రొటీన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎస్ఎస్సి జీడీ ఎవరైతే చదువుతూ ఉన్నారో చదువుతో పాటు వాడు గ్రౌండ్ మీద కూడా ఫోకస్ చేయాలి. కానీ ఆ ఫోకస్ అనేది ఎప్పుడు చేయాలి ఓకేనా, అవన్నీ తర్వాత అనేది చూద్దాం ఓకేనా. సో ఇక్కడ నేను ఇక్కడ మీకు ఒక సర్టెన్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా, సర్టెన్ టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీకు నేను ఈ విధంగా వేశాను, అందరూ కూడా ఇదే ప్లాన్ ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు, నీకు నచ్చినట్టుగా నీకు ఏ విధంగా టైం సెట్ అవుతుందో ఆ టైంని నువ్వు టైం టేబుల్గా ప్లాన్ చేసుకుంటే నీకు ఎస్ఎస్సి జీడీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకనే ఒక సర్టెన్ టైం టేబుల్ కూడా నీకు డైలీ రొటీన్లో నీకు అవసరం పడుతుంది ఓకేనా. అందుకనే నా ఎగ్జాంపుల్ కోసం నేను ఇది వేయటం జరిగింది. నువ్వేం చేయాలమ్మా, ఇది నీకు ఏ విధంగా టైం సెట్ అవుతుందో ఆ టైం పరంగా నువ్వు ఒక సర్టెన్ టైం టేబుల్ వేసుకుంటే చాలా, అంటే జనవరిలో మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా నేను మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రం నేను ఆ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సాటర్డే ఏం చేయాలంటే ఒక ఫుల్ మాక్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడమ్మా అంటే నువ్వు సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యింది అంటే డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి స్టార్టింగ్కు మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. కంప్లీట్ చేసిన తర్వాత జనవరి 15th నుంచి నువ్వు మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరిగా రాయాలమ్మా ఓకేనా. సార్ మరి జనవరి ఎక్కడుంది, మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నామంటే ఉండేది 2 మంత్స్ మాత్రమే. సో అందుకనే ఇప్పటి నుంచే నువ్వు ఒక సర్టెన్ ప్లాన్ చేసుకోకపోతే నువ్వు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయలేవు, గుర్తుపెట్టుకో. సో ఇలా మీకు నేను ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు. మా పిఆర్ అకాడమీ యాప్ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నారు, కేవలం 750 రూపాయలకు మాత్రమే. అంటే దాంట్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఇవన్నిటితో పాటు 1 lakh bits కూడా మీకు అందిస్తూ ఉన్నారు. సో అందుకనే ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారు అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ఫోకస్డ్ ఆన్ స్టడీస్ ఓన్లీ ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.